హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రదేశానికి తీసుకెళ్తున్నాను. ఎక్కడికో గెస్ట్ చేయగలరా? మీరు ఎలా గెస్ట్ చేయగలరు చెప్పండి, నేనే చెప్పేస్తాను, సరేనా? ఈరోజు మా పెరట్లో చెట్లకి ఆవు పేడ ఎరువు కోసం ఆవు పేడని కలెక్ట్ చేసుకోవడానికి నేను మా మంచిర్యాలని కాలేజ్ రోడ్లో ఉన్న గాయత్రి కాలనీ రోడ్ నెంబర్ 2లో ఉన్న గోశాలకి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. నాతో పాటు వచ్చేసేయండి. ఇక్కడ గోశాల దగ్గర ఒక చిన్న అమ్మవారిని పెట్టారనమాట, దండం పెట్టేసుకుందాం. అండ్ ఇది హరి ఓం శ్రీ రామ్దేవ్ బాబా గో సేవా సమితి గోశాల. మా మంచిర్యాల్లోని మార్వాడి సంఘం వాళ్ళు నిర్వహిస్తున్న గోశాల అండి. ఈ ట్రాలీలోనే ఆవులని ఎక్కించుకెళ్తారనమాట అవసరమైతే. సో ఇదిగో అక్కడ తాతగారు దీన్ని మొత్తం చూసుకుంటారు. ఏం కావాలి అని అడుగుతున్నారు. మాకు పేడ కావాలి అని అంటే తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అని ఇచ్చే సరే అన్నారు. సో గోశాలలో వచ్చే విజిటర్స్ కోసం పావురాలు అండ్ కుందేళ్ళు కూడా ఉన్నాయి. ఇక చిన్న లేగదుడలు, జస్ట్ డేస్ బేబీస్ అన్నమాట అవి. ఆవిడ తాతగారి వైఫ్. గోవులని చాలా ప్రేమగా చూసుకుంటారు వీళ్ళిద్దరూ కూడా. సో ఇది మన గోశాల పేడనంతా కూడా ఆ గోడకి అటు పక్కన పడేస్తారు. సో మేము వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాము పేడని. ఎస్, అదిగోండి మేము సంచులు తెచ్చుకున్నాం. ఆ సంచుల్లో ఎండిపోయిన పెండనే తీసుకోవాలి, కొంచెం మాగిన పెండ అంటారు. ఆ పేడ మనకి మొక్కలకి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. దాన్ని కాస్త నీడలో ఆరబెట్టి దాని మీద గోమూత్రం గోకృపామృతం చల్లి మనం ఒక తట్టు కానీ కవర్ చేసేసి ఆ తర్వాత దాన్ని మనం పౌడర్ లాగా అనుకొని మొక్కలకి వేసుకోవడం అనమాట. చాలా మంచి ఎరువు అండి ఇది. మేము 2 మంత్స్ బ్యాక్ ఒకసారి వచ్చి కొంత తీసుకెళ్ళాము, ఇప్పుడు మళ్ళీ కలెక్ట్ చేసుకుంటున్నాము. నాకు హెల్పింగ్గా మా వారు మా భీమన్న మాకు హెల్ప్ చేస్తారు భీమన్న. అండ్ చూడండి అక్కడే పక్కనే రైల్వే ట్రాక్ ఉందండి, ట్రైన్ వెళ్తుంది చూసారా. పాపం మా వారికి కూడా తప్పలేదండి. సో తప్పదు, అంతే ఇంకా రావాల్సిందే, హెల్ప్ చేయాల్సిందే. మరి మన కోసమే కదా కూరగాయలు, పెస్టిసైడ్స్ లేని కూరగాయలని పండించుకోవడం అంటే మాటల. సో మేము పేడ కలెక్ట్ చేసేసుకుంటున్నాము. యా, సో ఇదండి కలెక్ట్ చేసేసుకున్నాం. మళ్ళీ తాతగారిని కలిసి వెళ్దామని లోపలికి వచ్చాము. లోపలికి వచ్చాము, పావురాలు కుందేలు జస్ట్ చిన్న బేబీస్ ఉన్నాయి చూడండి. కుందేలు అప్పుడే జస్ట్ 3 డేస్ అయిందంట పుట్టి, అండ్ ఇది 6 డేస్ బేబీ. సో ఎంత బాగుంది తెలుసా, నిజంగా నాకైతే దాన్ని వదిలిపెట్టాలనిపించలేదు, చాలా సేపు ఆడుకున్నాను. సో ఆవును పెంచుకుంటానండి ఎప్పటికైనా ఒక రోజున. సో ఇది మా గోశాల ముచ్చట్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.